నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ అకాల మరణాలు ఈ మధ్య మనము విపరీతంగా చూస్తున్నాం ఏ మహమ్మారి వ్యాధితో అయితే ప్రపంచమంతా భయపడుతుందో ఆ వ్యాధి బారిన పడి సెకండ్ వేవ్ లో అనేక మంది మరణాలకు గురయ్యనటువంటి విషయం మనకందరికీ తెలిసింది అకాల మరణం అనేటువంటిది ఎవరికి కూడా ప్రాప్తించకూడదు మరణం అనేటువంటిది నాలుగు రకాలుగా వస్తుంది ఒకటి సహజ మరణం అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పూర్తిగా అనుభవించి ఆ తర్వాత కాలధర్మం ప్రకారము శరీరాన్ని వదిలివేయడాన్ని సహజ మరణం అని అంటారు అది చక్కగా సంసారాన్ని పోషించడము పిల్లలను పెద్ద చేసి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళను చేసి మనమల్లను మనమరాలతోటి ఆడుకొని ఆ తర్వాత ఆ పెద్ద వయసు వచ్చిన తర్వాత శరీరాన్ని వదిలివేయడం ఇది సహజ మరణం సహజ మరణం సంభవిస్తే గనక ఎవరికి కూడా పెద్ద దుఃఖం అనేటువంటిది ఉండదు రెండవది అకాల మరణం ఆయుర్దాయం ఇంకా ఉన్నా గానీ ఏవో రకాలైనటువంటి కారణాలతోటి వ్యాధి బారిన పడి కానీ లేదా మరో రకంగా కానీ అకాలంగా మధ్యలోనే మరణిస్తే కనుక దాన్ని అకాల మరణము అని అంటారు ఇక మూడవది బలవన్ మరణం కొంతమంది పరిస్థితులను తట్టుకోలేక లేదా పరిస్థితుల ప్రభావం తోటి జీవితంలో ఓడిపోయి వారు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఈ ఆత్మహత్యలను బలవన్ మరణాల కింద చెప్తారన్నమాట ఇది శ్రేయస్కరమైనటువంటి మరణం ఎంత మాత్రము కాదు ఆత్మహత్య మహాపాపము అని శాస్త్రం చెప్తుంది ఆ తర్వాత ప్రమాదం చేత మరణించేటువంటి దుర్మరణాలు అని అంటారన్నమాట నాలుగవది ఈ దుర్మరణాల క్రింద యాక్సిడెంట్ రూపంలో మరణించడం కానీ లేదా అగ్నికి ఆహుతి కావడం కానీ అది కూడా యాక్సిడెంట్ కింద తర్వాత హత్య గావించబడడం కానీ ఈ విధంగా చేయడము జరగడంను దుర్మరణము అని అంటారు ఈ నాలుగు రకాల మరణాల్లో సహజ మరణం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం అందుకే భగవంతుని నిత్యం మనము పూజ చేసుకునేటువంటి సమయంలో ఆ స్వామిని పూజ పూర్తి చేసుకున్న తర్వాత స్వామికి నమస్కారం చేసుకొని స్వామి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే కృపయా ప్రభో అని నమస్కరించుకోవాలి ఆయాసం లేకుండా మరణించడము తర్వాత బీదరికం లేకుండా ఎవరికి భయపడకుండా బ్రతకడము ఈ రెండింటినీ వినాదయని దేహాంతే తవ సాయుధ్యం మరణించిన తర్వాత నీ సన్నిధికి చేరుకోవడం ఈ మూడు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించుకోవాలి అయితే ప్రతి వ్యక్తి జాతకంలో కూడా కొన్ని గండాలు అనేటువంటివి ఉంటాయి ఆ గండాలు తప్పిపోతేనే అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడనమాట అయితే ఆ గండాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటిది మనం జాతక చక్రం చూసుకొని ఆయా సమయంలో ఆయా పరిస్థితుల్లో మనము ఆ గండాలు తప్పించుకోవడానికి ఏవైనా శాంతులు జపాలు యజ్ఞ యాగాలు చేసుకోవడం అనేటువంటిది చేసుకోవచ్చు అయితే అందరికీ ఈ విషయం తెలియదు కదా మరి అకాల మృత్యువుల నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఏదైనా సులభంగా ఉందా అంటే ఉంది అని చెప్పుకుంది శాస్త్రం అదేంటంటే మీరు నిత్యం ఇంట్లో భగవంతుని పూజ చేసుకున్నప్పుడు భగవంతునికి కాస్త అభిషేకం చేసుకోండి ఏ విగ్రహం అయితే ఉంటుందో ఆ విగ్రహానికి అభిషేకం చేసుకోండి ఎక్కువ మంది ఇంట్లో శివలింగం ఉంటుందనుకోండి శివలింగానికి రోజు రుద్రాభిషేకమే చేయాలనేటువంటి నియమం ఏం లేదు ఆ స్వామిని చక్కగా పళ్ళెంలో పెట్టి శివవంశాక్షరి చెప్పుకుంటూ నీళ్లను పోసి ఆ తర్వాత స్వామిని చక్కగా తుడిచి అలంకరణ చేసి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈ నీళ్లు ఏవైతే స్వామిని కడిగినటువంటి ఉన్నాయో ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం ఆ విగ్రహాలు మీ ఇంట్లో ఏ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలను చక్కగా నామాలు చెప్పుకుంటూ మీకు వచ్చినటువంటి స్తోత్రాలు చేసుకుంటూ చెప్పుకుంటూ అభిషేకం అనేటువంటిది చేయండి సోమవారం వస్తే శివుడు మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి బుధవారం వస్తే వినాయకుడు గురువారం వస్తే గురు సంబంధమైనటువంటి దేవతలు శుక్రవారం వస్తే అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలు శనివారం వస్తే ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తికి సంబంధించినవి కానీ ఆదివారం వస్తే సూర్యనారాయణ సంబంధించినటువంటివి కానీ ఇట్లాంటివి ఆ విగ్రహాలు ఆయా వారాల్లోనైనా కానీ రోజు వాటికి అభిషేకం అనేటువంటిది చేయండి అభిషేకం అంతా కూడా చేసుకొని మీరు పూజా పునస్కారాలు ముగించిన తర్వాత ఆ అభిషేకం చేసినటువంటి జలమే తీర్థం దాన్ని ఊరికే మొక్కల్లో పారబోయకుండా ఏం చేయాలి ఆ నీటిని మీరు అరచేతిలో గోకర్ణాకృతి ఇలా చేపెట్టుకొని ఆ నీటిని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం
శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అనేటువంటి మంత్రము చెప్పి ఆ తీర్థమును చప్పుడు చేయకుండా స్వీకరించండి, కింద పడకుండా స్వీకరించండి. ఇది ఇంటిల్లిపాది అందరూ ఆ తీర్థమును ఈ మంత్రం చెప్పుకొని ఆ తీర్థమును స్వీకరించడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఈ మంత్రం మీకు నోటికి వచ్చి ఉండాలి. మీరు ఎక్కడికి ఆలయాలకు వెళ్ళినా కానీ అక్కడ అర్చక స్వామి తీర్థం పెట్టేటప్పుడు ఆయన చదువుతున్నా సరే మీరు కూడా చదువుకుంటూ ఈ తీర్థమును తీసుకోండి. మనకు ఈ మంత్రంలో ఎంతటి సామాజికమైనటువంటి బాధ్యతతో ఈ మంత్రం చెప్పారో చూడండి. ప్రతి గ్రామంలో కూడా ఆలయాలు ఉంటాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు నిత్యము ఆలయాలకు వెళ్ళడము, ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అర్చక స్వామి స్వామికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఇదే మంత్రం చెప్పుకుంటూ తీర్థమిస్తాడు. మొట్టమొదలు చెప్పేటువంటిది అకాల మృత్యుహరణం అని అంటారు. నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన, ఆయన విభూతి వలన అకాల మృత్యువు హరించుగాక అని మొట్టమొదటి చెప్తారు. అంటే నీకు సంపూర్ణమైనటువంటి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయంతో నీవు జీవించదువుగాక అని మొట్టమొదటి చెప్తారు. ఎంతటి సామాజికమైనటువంటి బాధ్యత ఉందో ఇది ఒకసారి ఆలోచించు. ఎంతమంది క్షేమం కొరుకుని ఈ ఈ మంత్రంలోని మొదటి పాదం చెప్తున్నారో చూడండి. తర్వాత రెండవ పాదము అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం. ఏ రకమైనటువంటి వ్యాధులు కూడా లేకుండా వ్యాధుల నుంచి నీవు నివారించబడదుగాక. సమస్త పాపక్షేకరం, మూడవ లైను. ఏవైనా తెలిసి తెలియకుండా చేయబడినటువంటి పాపాలు ఉండే కూడా ఆ పాపాలన్నీ క్షయమవుగాక. శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని చివరి పాదం చెప్తారు. ఈ శ్లోకము మీ అందరికీ, ఈ మంత్రం మీ అందరికీ వచ్చి ఉండాలి. ఇలా ప్రతిరోజు ఇంట్లో ఆ తీర్థమును ఈ మంత్రం చెప్పుకుంటూ తీసుకుంటే కనుక జాతకంలో గండాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ గండాల నుంచి మీరు బయటపడతారు, అకాల మరణాల నుంచి బయటపడతాము. సమస్తమైనటువంటి ఈశ్వరానుగ్రహంతో మనము సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో జీవిస్తాము. ఇది తప్పకుండా ఆచరించాల్సినటువంటి విధి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, హిందూ ధర్మచక్రంని ఫాలో అవ్వండి.